తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఎక్కడికక్కడ ప్రచారంలో మునిగిపోయి గ్రామ గ్రామాన వీధి వీధిన ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత గడిచిన ఎన్నికల కంటే ఈసారి ఒక అనుకోని పరిణామం ఏంటంటే ఈసారి ఒక టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మరి మిగతా కొన్ని పార్టీలు అన్నీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడడంతో ఒక అనుకోని పరిణామం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది దీంతో ఒక సంగ్రామంలో తలపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇంకా మహాకూటమి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కొంతమంది అంటే ఇంకా ఎప్పుడొస్తుందా, మొదటి లిస్ట్ ఎప్పుడొస్తుందా అని చెప్పేసి అనే ఎదురుచూపులో ఉన్నారు. అదే మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రధానంగా సీనియర్ నాయకుడు సయ్యద్ ఇబ్రాహీం గారు ఈరోజు మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి కూడా తను ఒక యాస్పిరెంట్గా తనకు సీటు వస్తుంది, అభ్యర్థిత్వం ఖచ్చితంగా వస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే తనకు సీటు వస్తే ఎలా ఉంటుంది, లేక మహాకూటమిలో ఇతరులకు ఎవరికైనా వేరే పార్టీ కల్పించినప్పటికీ ఎలా ఉండబోతుంది అనే వివిధ అంశాలపై ఇప్పుడు సయ్యద్ ఇబ్రాహీం గారితో మనం ఇప్పుడు పూర్తి వివరాలు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న గారు. ఇది ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి సహకరించి ప్రభుత్వం నడిపిమని చెప్తే ఈ చేతగాని కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం ప్రజలకు సరి అయిన సమయంలో సరి అయిన పనులు చేయకుండా ఉద్యోగాల విషయాలు కావచ్చు, నియామకాల విషయాలు కావచ్చు, నీళ్ళ విషయాలు కావచ్చు, ఏ విధంగా తెలంగాణ ఉద్యమం ఆధారపడి ఉంది నీళ్ళ మీద, నిధుల మీద, నియామకాల మీద, దాని మీద పని చేయకుండా కోర్టు కేసులు అని చెప్పి కాలయాపనం చేస్తూ ఒక కుటుంబానికే పరిమితం అయిపోయి ఎటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయకుండా కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పరిస్థితి తెలంగాణది మొత్తం దిగజారే విధంగా తయారు చేశారు. కాబట్టి ఆ భయంలో ఉండి ఆ భయం నుంచి తప్పించుకోవడానికి 5 సంవత్సరాలు పూర్తి అయినచో ప్రజలు తిరస్కరిస్తారు. ముందే వాతావరణం మంచిగా ఉన్నప్పుడు ఎలక్షన్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ముందు ఎన్నికలకు వెళ్ళారు. తప్పకుండా వెళ్ళిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసం పోవడానికి సిద్ధంగా లేరు. ఒకసారి కేసీఆర్ మాయామండలకు మోసం పోయారు, కానీ ఇప్పుడు మోసపోవడానికి సిద్ధం లేరు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి గట్టి జవాబు చెప్తారు. అయితే సర్వేలు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా 100కు పైగా మాకు సీట్లు వస్తాయని కేసీఆర్ గారు గతంలో అనేక మార్లు వారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పడం జరిగింది. దాంట్లో అసలు వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు మరి, దానిపైన మీరేమంటారు? కేసీఆర్ గారి గురించి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. అన్నీ మాట్లాడితే అబద్ధము. దళిత సీఎం చేస్తానని చెప్పిండు, నరుకుంటా అన్నాడు, నరుకున్నాడా? నరకలేదు. 12% రిజర్వేషన్ మైనార్టీలకు ఎస్టీలకు ఇస్తా అని చెప్పిండు, వచ్చిన 4 నెలలు ఇచ్చిండా? ఇయ్యలేదు. అయితే ఈ వచ్చిన తర్వాత 100,000 ఉద్యోగాలు ఇస్తానాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. నీళ్ళు ఇవ్వకుంటే నేను ఓట్లు అడగా అని చెప్పిండు, అడుగుతలేడా? అయితే ఇవన్నీ ఏమున్నాయంటే కేసీఆర్ నోటి నుంచి వెళ్ళిన ప్రతి మాట అబద్ధమే. కొన్ని సందర్భాల్లో నిజాలుగా కొన్ని అయిండొచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం చెప్పేది మాత్రం కేసీఆర్ వంతు, చేసేది కాదు. అది ఈ మహాకూటమి అంటే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఇండివిజువల్గా పోటీ చేశారు, ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడింది. ఇది మీ మహాకూటమి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఎమ్మెల్యే కుటుంబం బాగుపడింది, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మరోసారి రానియొద్దనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా, అన్ని వర్గాలు కూడా, అన్ని నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రం నుంచి ఆయనకు బయటికి పంపించడానికి సిద్ధం ఉన్నారు.
అదే ఇప్పుడు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా ప్రముఖమైన నాయకులు దీంట్లో ఉన్నారు. అది ఏ పార్టీకి మీరు సీట్ వస్తుంది, అభ్యర్థిత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడింది. మహాకూటమిలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జేసీ వాళ్ళు కావచ్చు, అందరూ కలిసికట్టుగా నిర్ణయించి ఎవరికిచ్చినా కానీ అందరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలి, ఈ టీఆర్ఎస్ పార్టీ బారి నుండి కాపాడాలి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఎవరికిచ్చినా కూడా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా పార్టీ పెద్దలు కూడా అన్ని విధాలుగా అన్ని విషయాలు ఆలోచన చేసి ఈ నియోజకవర్గానికి ఎవరు సూటబుల్ పర్సను, కాబట్టి ఎవరు గెలుపు గుర్రాలున్నాయి, ప్రజల్లో మనసులో ఎవరు మందనాలు పొందారు అన్నీ వాళ్ళు గ్రహించి సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇస్తారు. కాబట్టి ఎవరికిచ్చినా కూడా అందరూ హేమహామీలు ఉన్నారు, ఎవరికి కూడా తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. ఎవరికిచ్చినా కానీ మేము చేయడానికి సిద్ధం ఉన్నాం. అయితే ఇక్కడ సైద్ధాంతికంగా అన్ని పార్టీలు వేరువేరుగా ఉన్నప్పటికీ మీరు ప్రధానమైన ఎజెండా ఏమైనా తీసుకొని ముందుకెళ్తున్నారు? అన్ని పార్టీలు వేరే ఉన్నప్పటికీ మా యొక్క ఎజెండా ఒకటే ఉంది. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు గత 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు చేసిన మోసము, అప్పు, దాన్ని చూసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు లేని యొక్క ఇబ్బందులు, బాధలు, అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రం వస్తే బాగుపడుతుంది, ఎంతోమంది బతుకులు బాగుపడతాయని చెప్పారు. కానీ అన్ని నష్టాల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, అన్ని మాయా మాటలకు అన్ని హామీలకే పరిమితమైన ప్రభుత్వం ఏం చేయదు. కాబట్టి ముందు అన్న బరి నుండి తప్పించుకోవాలి, తర్వాత రాష్ట్రంలో ఏది అవసరం ఉంది దాని ప్రకారం తప్పకుండా ఈ మహాకూటమి పనిచేస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా నియోజకవర్గంలో మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పేసి ప్రజల ముందుకు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు దాని మీద ఏమంటారు? నేను చెప్పేది కాదు, ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ప్రజలు, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అభివృద్ధి అనేది ఏమీ లేదు, పేపర్ మీదనే అభివృద్ధి ఉంది కానీ ఫిజికల్గా అభివృద్ధి లేదు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోయి ఊరు బయట భూత్పూర్వలో పెట్టి గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, వేరే మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టడమా అభివృద్ధి అంటే? లేకుంటే వాళ్ళ ల్యాండ్స్ అన్నీ అక్కడ తీసేసుకొని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు, అది అభివృద్ధియా? ఆ అభివృద్ధి 100% ఉన్నది, కానీ కుటుంబానికి ఉంది, ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఉంది. ఇది మహబూబ్నగర్ ప్రజలకు అయ్యేది అభివృద్ధి కాదు ఇది. ఓకే, అయితే మహాకూటమి తరఫున ఒకవేళ మీకు ఒకవేళ అభ్యర్థిత్వం వస్తే, మీకు ఎమ్మెల్యే స్థానం కల్పిస్తే, మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి ఒకవేళ అవకాశం వస్తే, ఇది నాది 4వ ఎన్నిక ఉంటుంది, 4th టైం కాంటెస్ట్ చేస్తున్నాను. కాబట్టి 2009 సంవత్సరంలో అప్పుడు కూడా నేను మహాకూటమి అభ్యర్థిగానే బరిలో దిగాను. అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ కలిసి వాళ్ళు కలిసికట్టుగా పోరాడారు. కానీ అనివార్య కారణాల వల్లతో నేను ఓడిపోయాను. దాంతో నాకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ కావచ్చు, అన్ని సంబంధాలు అన్ని కార్యకర్తలతో ఉన్నాయి. దాని తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కీర్తి శేషులు రాజశేఖరరెడ్డి గారు మరణానంతరం మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాను, స్వల్ప ఓట్లతో ఓడిపోయాను. తదనంతరం మళ్ళీ 2014 జనరల్ ఎలక్షన్లో కూడా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేశాను. కాబట్టి నాకు అన్ని పార్టీలతో, అన్ని వర్గాలతో, అన్ని కులాల వాళ్లతో, అన్ని మేధావులతో సంబంధాలు ఉన్నాయి మహబూబ్నగర్ నియోజకవర్గంలో, విద్యార్థులతో, ఉద్యోగులతో. కాబట్టి అందరినీ కలుపుకొని తప్పకుండా ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం అభివృద్ధి, అదేవిధంగా జిల్లా అభివృద్ధి గురించి నా వంతు తప్పకుండా నేను పనిచేస్తాను. నాకు కూడా ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంతో ఒక రకమైన నాకు వాళ్ళు అభిమానించారు, గౌరవించారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలే. కాబట్టి వాళ్ళకు కూడా నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి, ప్రజల రుణం. నా స్వార్థం దీంట్లో ఏం లేదు, ప్రజల గురించి ఒక్కసారి నేను అవకాశం తీసుకొని ప్రజలకు పనిచేసి మహబూబ్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పటంలో పెట్టి మన రాజకీయం ఏ విధంగా చేయాలి, రాజకీయాన్ని అక్కడ ఏ విధంగా ఉండాలని నేను ఒక తపన, ఆ తపనతోటి నేను చేసి చూపెట్టడానికి మహబూబ్నగర్లో మరోసారి ప్రయత్నం చేస్తున్నాను. అది గతంలో 3 సార్లు మీరు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆ అనుభవం ఇప్పుడేమైనా మీరు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందా? ఎట్లా ముందుకెళ్ళాలనేది అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? తప్పకుండా
ఎందుకంటే మనిషికి ముందు అనుభవం రావాలి, తర్వాత పదవులు రావాలి, ముందు బుద్ధి రావాలి, తర్వాత డబ్బులు రావాలి. కాబట్టి నేను ఆ దేవునికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముందు దేవుడు నాకు అన్ని విధాల అనుభవం ఇచ్చాడు. ప్రజలేంది, ప్రజలకు ఏం అవసరం ఉంది, ఇక్కడ కష్టాలు ఏమున్నాయి, కన్నీళ్ళు ఏమున్నాయి, ఓడిపోయినప్పటికీ అనుభవం వచ్చింది. ఆ అనుభవాలతో, అందరి సహకారాలతో మహబూబ్ నగర్ ప్రజలు కూడా నాకు అన్ని విధాలుగా 4 ఎన్నికల్లో 3 ఎన్నికల్లో గుర్తించారు నేను ఎటువంటి వ్యక్తిని అనేది. కాబట్టి తప్పకుండా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ సహకారాలతో నేను తప్పకుండా ముందంజలు ఉంటానని చెప్పి ఆశిస్తున్నాను. ఒకవేళ మహాకూటమి తరఫున మీ కాకుండా మరే పార్టీకైనా ఇక్కడ స్థానం కల్పిస్తే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మహాకూటమి తరఫున మహాకూటమి పెద్దలు నిర్ణయం ఏది తీసుకుంటే దానికి మేము తప్పకుండా పాటిస్తాం. అయితే మీరు అంటే ప్రధానంగా ఇప్పుడు అంటే గతంలో 2-3 రోజుల క్రితం కూడా మీరు ప్రచారం చేసినట్టు తెలిసింది. ప్రచారంలో అంటే ప్రజలు ఎట్లా స్పందిస్తారు? ఇందిరాగాంధీ గారి వర్ధంతి రోజు పార్టీ స్టేట్ కమిటీ పెద్దల ఆదేశానుసారంగా షేయి గుర్తు ప్రచారం చేసాం. మహబూబ్ నగర్లో ఏ అభ్యర్థి గురించి ప్రచారం చేయలేదు. ఒక వార్డు లోపల బండ్లకేరి అనే వార్డు లోపల చేశాము. ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ చెప్పేది ఒకటే, తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అది తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ నియోజకవర్గం బాగుపడాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 7 డిసెంబర్ గురించి ఎదురు చూస్తున్నారు. అలా తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విజయ కీర్తనంలో చేసి మహబూబ్ నగర్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తారు. అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అంటే డిసెంబర్ 7 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ మహాకూటమి మధ్య జరిగే ఎన్నికల్లో విజయం ఎవరికి వరిస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ తప్పకుండా, ఇక్కడే కాదు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా నియోజకవర్గాలు, ఎక్కువ శాతం నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశిస్తాను. ఏదేమైనప్పటికీ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఏదైతే సంగ్రామంని తలపిస్తున్నటువంటి ఎన్నికల వేడి వాడి వేడి ఏదైతే వాతావరణం ఉందో, ఈ వాతావరణంలో ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థి ఎవరికిచ్చినా, ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇబ్రాహీం గారు.